హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఈస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. ఇదే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి చాలా మంత్స్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది కూడా షార్ట్ వీడియోయే పోస్ట్ చేద్దామో అని అనుకున్నా, కానీ నన్ను ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారనమాట, ఏంటి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇన్ పర్సన్ కలిసినప్పుడు అండ్ మెసేజెస్ కూడా చేస్తున్నారు. సో అందుకే ఇంకా మ్యారేజ్ డే రోజు ఫుల్ వ్లాగ్స్ షూట్ చేద్దాం అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశాను. నాకు తెలిసి మన ఛానల్లో లాస్ట్ లాంగ్ వీడియో అయితే జును అక్షరాభ్యాసం వీడియో అయితే పోస్ట్ చేశాను. తర్వాత ఇంక అన్ని ఏ అకేషన్ వచ్చినా షార్ట్ వీడియోసే షూట్ చేసేదాన్ని. అవే రీచ్ ఎక్కువ వెళ్తున్నాయి, సో అవే ఇష్టపడుతున్నారేమో అని నేను అనుకున్నా, బట్ ఇంక అందరూ అడుగుతున్నారని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది. అండ్ ఫస్ట్ టైం గెట్ రెడీ విత్ మీ ఏదో ట్రై చేశాను, కానీ నాకైతే అస్సలు సరిగ్గా రాలేదు. ఆ మార్నింగ్ హడావిడిలో నేను రెడీ అయ్యి జున్నును రెడీ చేసి మళ్ళీ గెట్ రెడీ విత్ మీ షూట్ చేయాలంటే నాకు చాలా కష్టం అనిపించింది. ఇదైనా ఎందుకు షూట్ చేశాను అని అంటే, నన్ను చాలామంది జున్ను బర్త్డే వ్లాగ్లో నేనైతే చెప్పా మేకప్ నేనే చేసుకున్నా అని చెప్పేసి, సో ఎంతమంది మెసేజ్ చేశారు చాలా బాగా వచ్చింది మేకప్, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశారు చూపియండి, ఎలా చేసుకున్నారు చూపియండి అని చెప్పేసి. అందుకే మ్యారేజ్ డే రోజు చూపిద్దామని చెప్పి ఏదో స్టార్ట్ చేశాను, కానీ ఆ రోజు ఉన్న హడావిడికి నేను రెడీ అయిన దానికి మీకు ప్రోడక్ట్స్ అస్సలు చూపించలేకపోయాను. అండ్ నేను ఎగ్జాక్ట్గా బర్త్డే రోజు చేసుకున్నట్టయితే చేసుకోలేదన్నమాట, జస్ట్ ఫౌండేషన్ కూడా అప్లై చేయలేదు, జస్ట్ చాలా లైట్ మేకప్ వేసుకున్నాను. అంటే ఆ రోజు బయటికి వెళ్ళే ఉద్దేశం లేదనమాట, అందుకే ఇంక ఇంట్లో దానికి అంత హెవీగా రెడీ అవ్వడం ఎందుకు అని అనిపించింది రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాక. అందుకే ఇంక అసలు ఇంకా చూపించలేదు. బట్ మీరు అడిగారు కాబట్టి నేనైతే టైం తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను, ఎగ్జాక్ట్గా మేకప్ ఎలా చేసుకున్నాను అనేది వేరే వీడియో డీటెయిల్గా పోస్ట్ చేస్తాను. సో మా వాడు రెడీ అయిపోయాడు, నేను రెడీ అయిపోయాను. అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట, అత్తయ్య అయితే టిఫిన్ చేయండి తొందరగా వచ్చి అని పిలుస్తూనే ఉన్నారు చాలాసేపటి నుండి. సో ఫస్ట్ అయితే వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకొని అత్తయ్య దగ్గర అండ్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా అప్పుడు ఇంట్లోనే ఉన్నారనమాట, సో పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఆ రోజు మా హస్బెండ్కి వర్కింగ్ డే, చాలా వర్క్ ఉంది పాపం దానికి, అందుకే బయటకు వెళ్ళకూడదు అని అనుకున్నాము. కానీ మా వాడు ఏంటంటే ఏదైనా బర్త్డేస్ యానివర్సరీస్ ఉంటే ఇంకా బయటికి వెళ్ళాలి, రెడీ అయితే బయటికి వెళ్ళి తిరగాలి అని ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఈ మధ్య మమ్మీ బర్త్డేకి గట్ట బయటికి వెళ్ళి వాడు అలా ఫిక్స్ అయ్యాడు. సో వాళ్ళ డాడీని అక్కడ కాకపడుతున్నాడు అనమాట బయటికి తీసుకెళ్ళమని. పాపం తను వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకుని ఆ రోజు ఈవినింగ్ అయినా అట్లీస్ట్ బయటకు అలా వెళ్ళొద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఆ రోజు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల అసలు అది కూడా అవ్వలేదన్నమాట. సో ఈవినింగ్ అయితే మా మరిది కేక్ తీసుకొని వచ్చాడు, కేక్ కట్ చేపిద్దామని మాతో. సో అప్పుడు మళ్ళీ రెడీ అయ్యామన్నమాట. సో కేక్ కటింగ్ ఇదంతా అయ్యాక ఇంక వాడు బయటకి అని అంటున్నాడు అని చెప్పేసి మా మరిది అయితే వాడిని బయటికి తీసుకెళ్ళి కాసేపు అలా తిప్పి తీసుకొచ్చాడు పాపం. అండ్ మా మ్యారేజ్ డే అయితే ట్యూస్డే వచ్చింది. ఆ రోజు నేను కానీ మా హస్బెండ్ కానీ అత్తయ్య కానీ మా మరిది కానీ ఎవ్వరూ నాన్ వెజ్ అసలు ఎక్కడా ముట్టుకోమన్నమాట. సో అందుకే ఇంకా కేక్ కూడా జస్ట్ కట్ చేసి మా జున్నుకే తినిపించాము, మేము కూడా తినిపించుకోలేదు. అంటే కేక్ విత్ ఎగ్ ఉందన్నమాట, ముందు ఆర్డర్ చేయాలి కదా ఎగ్లెస్. సో ఇంకా అప్పటికప్పుడు మాకు ఎగ్లెస్ అయితే దొరకలేదు, ఇంకా కట్ చేసి మా వాడికే పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ నుండి అయితే కేక్ కటింగ్ ఇదంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. What did happen to the last 10? I ran away with my life fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Life lessons come one in a dozen. They
without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this? అండ్ ఇది వచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ చేశారు. యాక్చువల్లీ మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, సో ఇది విజయనగరం వచ్చాక ఇద్దామని చెప్పేసి ఉంచారంట. కాకపోతే మా హస్బెండ్ ఇంకా ఊరు నుండే చెన్నై వెళ్ళాల్సి వచ్చింది, సో తనైతే ఇంకా ఉండిపోయారు. నేనే వచ్చానమాట విజయనగరం, సో నాకే ప్రజెంట్ చేశారు వెండి, శుభలేఖ. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, ఆల్రెడీ చెల్లి వాళ్ళ వెడ్డింగ్కి సేమ్ ఇలాంటిదే వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్తో ఒకరు గిఫ్ట్ చేశారనమాట. మాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఇంకా మాకు కూడా లైఫ్ లాంగ్ మా వెడ్డింగ్ ఇన్విటేషన్ గుర్తుండాలని చెప్పేసి మమ్మీ వాళ్ళైతే ఇలా చేయించారనమాట. చాలా చాలా బాగుంది కదా. సో ఈ గిఫ్ట్ ఆప్షన్ ఎలా అనిపించింది డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. మాకైతే లైఫ్ లాంగ్ మెమరీ, ఇంకా లైఫ్ టైం ఉండిపోతుంది. అండ్ వీ కెన్ పాస్ ఇట్ టు జనరేషన్స్ కదా, ఇంక ఎన్ని జనరేషన్స్ అయినా అది అలా ఉండిపోతుంది. సో ఇవన్నీ మేము ఆ రోజు తీపించుకున్న మంచి పిక్చర్స్ అన్నమాట, సో మా మ్యారేజ్ డే రోజు. సో ఎలా అనిపించింది మా సింపుల్ సెలబ్రేషన్స్ ఇంట్లోనే డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. అండ్ అవుట్ఫిట్ కోసం అడుగుతారేమో, నాకు ఆ రోజే చాలామంది ఫొటోస్ పెడితే మెసేజ్ చేశారు. నేను ఇదైతే శారీ తీసి డ్రెస్గా స్టిచ్ చేయించుకున్నాను, చాలా డేస్ అయింది బట్ వేసుకునే టైం ఇప్పుడు వచ్చింది అంతే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై గైస్.